బ్యాక్ టు న్యూస్. ధాన్యం కొనుగోలు అమ్మకాల విషయంలో రైతుల సూచనల మేరకు నిబంధనల్లో మార్పులు చేశామన్నారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఇకపై మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టమని భరోసా ఇచ్చారు. సర్వే నంబర్ ఆధారంగా గతంలో ఉన్న పద్దతిని కొనసాగించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి పుల్లారావు తెలిపారు. కృష్ణా గుంటూరు జిల్లాల రైతులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం విక్రయం సమయంలో పాసు పుస్తకంలో ఉన్న రైతులే ఉండాల్సిన అవసరం లేదు. జిల్లాను యూనిట్గా తీసుకుని గత సంవత్సరం ధాన్యం ఏ విధంగా కొనుగోలు చేశామో అదే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. సడలించాం 15 రూపాయల పాలసీ నుంచి 10 రూపాయలు తీసుకొచ్చేటువంటి దానికి కేంద్రానికి లెటర్ రాయటం, 6 నెలలు ఉన్న నిబంధన బీజీని 4 నెలలకి తగ్గించి తీసుకోవటం, దీని వలన ఏంటంటే వాళ్ళ కమిషన్ ఛార్జెస్ కొంత వెసులుబాటు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ మార్కెట్ చెస్ ఒకటి అడిగారు, అదే విధంగా పేమెంట్స్ కూడా వాళ్ళకున్న డ్యూస్ కూడా వీలైనంత త్వరలో వాళ్ళకి అమౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ నిర్ణయాలు అన్ని కూడా ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం రైతులు ఏదైతే కోరారో రైతులకు పండించినటువంటి ధాన్యాన్ని సులభతరంగా ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకునేటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది. కష్టపడి పండించినటువంటి రైతు సంతోషంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉండాలి, పండించిన పంటకి మద్దతు ధర అందించాలి, అమ్ముకునేటువంటి దాంట్లో కూడా ఏ రైతు ఇబ్బందులు పడకూడదు. అందుకనే 48 గంటల్లో రైతులకి పేమెంట్ కూడా చెల్లిస్తున్నాం. పిఎస్ఎస్ లో నమోదయ్యి రేషన్ కార్డు లేనటువంటి అందరికీ 235,000 కార్డులు ఈ నెలలో పంపిణీ చేశాం. గత 6 నెలల్లో 350,000 కార్డు ఇష్యూ చేశాం. కొన్ని